హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నీరుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కమ్మగా కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా కరివేపాకు పొడినే చేసుకుంటుంటాం కదా, అయితే అప్పుడప్పుడు ఇలా నిల్వ పచ్చడి కూడా చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడక్కర లేకుండా సింపుల్గా కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ చూసేద్దాం. నేను ఒక బౌల్ నిండా కరివేపాకు తీసుకున్నాను. ఇది 100 గ్రాములు ఉంటుందండి. కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి. నేను 10 వరకు ఎండిమిర్చి తీసుకున్నాను. కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి తీసుకోవాలి. చింతపండులో కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే త్వరగా సమానంగా వేగుతాయండి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలి. ఆకులోని తేమంతా పోయి ఇలా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఈ ప్యాన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని నానబెట్టుకున్న చింతపండును వేసుకుని వేయించుకోవాలి. చింతపండులోని తేమంతా పోయి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ధనియాల మిశ్రమాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీని తర్వాత ఎండుమిర్చిని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఫైన్గా గ్రైండ్ అవుతుందండి. తర్వాత ఉప్పు, చింతపండు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు పేస్ట్ కూడా వేసుకుని 2 నిమిషాల పాటు తక్కువ మంటలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఓసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రోజులు పాడవకుండా ఉంటుంది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.